అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే సమాధానం చెప్తా. చెప్పండి. అలయన్స్ పెట్టుకోవాలన్నా ఎవరితో పెట్టుకోవాలన్నా తప్పనిసరిగా పెట్టుకుంటాం. కానీ తెలుగు రాష్ట్రాల్లో మా అంతటా మేమే పోటీ చేస్తాం. ఎందుకు మా గురించి అంత చింత నాకు అర్థం కాలేదు. మా గురించి ఎందుకు అంత చింత? మీరు రెండు తెలుగు అంతగా మేమే పోటీ చేస్తాం అనేక మార్లు చెప్పామండి. ఓకే ఓకే చెప్పండి అడిగారు. ఆ తర్వాత ఈ ఒకటి ఎందుకు అధికారు చెప్పండి? జీవీఎల్ గారు ఇదే ఒకటి ఎందుకంటే స్పష్టంగా చెప్పాక మాకు అలయన్స్ పెట్టుకోదలుచుకుంటే మేము పెట్టుకుంటాం. మాకు పెట్టుకునే ఉద్దేశం లేదు. అధికారు నేను జీవీఎల్ గారు, జీవీఎల్ గారు ఎదురుదాడి కాకుండా మామూలుగా మాట్లాడదాం. జీవీఎల్ గారు కాదు ఎదురుదాడి, ఎందుకు మామూలుగా మాట్లాడదాం. ఇందాక మీరు అన్నారు కదా నిజాయితీగా నిర్భయంగా మాట్లాడుతూ రాజకీయాలు నడుపుదాం అంటే నడపండి, నేను ఇష్టపడతాను అది. అంటే అవినీతి పరులు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడే మీరు అంటున్నారు కదా, మీరు ఒప్పుకున్నట్టున్నారు కదా. మిమ్మల్ని కాదనట్లేదు నేను, నేను అనుకున్నట్టు జరగదు. మోడీ గారు ఏమనుకుంటే అది జరుగుతుంది, అమిత్ షా ఏమనుకుంటే అది జరుగుతుంది. మీరనుకున్నది జరగదు, మీరనుకున్నది జరగదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని మీరు అమలు చేస్తారు. మీరే కాదు తీసుకుంటే ఆ పలుకులు మనం పలకాలి. ఓకే అడిగారు ఇంకా ఎనీథింగ్ ఇంకా ఏమైనా ఉందా? మీరు మూడో క్వశ్చన్ ఏదో అన్నారు ఇందాక. నేను ఒక్కటే ఇప్పుడు ఆయన ఒకటి రెండు విషయాలకి నేను చెప్పదలుకున్న రాధాకృష్ణ గారు, ఆయన ఒకటి చెప్పారు మేమే ఇస్తామన్నాం, మేమే ఇవ్వలేకపోయిన పరిస్థితులు వచ్చాయి కాబట్టి మానేశామన్నారు, యాక్సెప్టెడ్. ఓకే ఆయన బీజేపీ ఉన్నటువంటి పరిస్థితులు ఇవ్వలేకపోయారు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ అడగొద్దు అడిగారు అనొద్దని అన్నాను, అతను యాక్సెప్ట్ చేశారు, అక్కడితో అయిపోయింది. ఓకే ఇప్పుడు రేపు పొద్దున్న ఎలక్షన్ వస్తాడు, మేము ఎవరితోటైనా కలుస్తామన్నది మనకేం అభ్యంతరం లేదు. మడి కట్టుకొని కూర్చోమని చెప్పలేదు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని దించి వాళ్ళు అధికారంలో రావడానికి ప్రయత్నం చేయడం రాజకీయ క్రీడలో భాగం. అందాక మీరు అన్నారు చూసారా, ఏ రాజకీయ పార్టీ కూడా సిద్ధాంతాలు లేవు, జెండా లేదు, ఎజెండా లేదు. మనం అధికారంలో ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి ఎలా వెళ్ళాలి, అధికారంలో ఉన్నటువంటి వారు అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే యుద్ధమే జరుగుతుంది భారతదేశం అంతా. ఎవరికి ఈ ఒక ఎజెండా లేదు. కాంగ్రెస్ కి బీజేపీకి ఏంటంటే కనీసం కాంగ్రెస్ వాళ్ళు మేమేమో ఏదంటాం సెక్యులరిజం అని చెప్పేవారు, వీళ్ళేమో ధైర్యంగా ఎస్ మేము హిందుత్వాన్ని సపోర్ట్ చేసి నాకే యాక్సెప్టెడ్ అదొక సిద్ధాంతం ఉంది సంతోషించవచ్చు. ప్రాంతీయ పార్టీలకు ఏం సిద్ధాంతాలు మనకు కనిపిస్తున్నాయి? డిఎంకే ఇంకేం సిద్ధాంతం? ములాయం సింగ్కి ఏం సిద్ధాంతం? మాయావతికి ఏం సిద్ధాంతం? మమతా బెనర్జీకి ఏం సిద్ధాంతం? బిజూ పట్నా నవీన్ పట్నాయక్కి ఏం సిద్ధాంతం? కేసీఆర్కి ఏం సిద్ధాంతం? సో బీజేపీ వరకు మనం భారతదేశం అంతా విస్తరించాలనే ప్రక్రియలో మన దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆ ప్రక్రియలో ఆ క్రీడలో బలైపోయిందని బాధగా ఉంది. వాళ్ళు గెలవడం కోసం, వాళ్ళు చేయడం కోసం కాదు, కానీ ఆ గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అన్యాయం చేస్తుంది బీజేపీ. మీరు మొన్న ఎవరో అన్నారు కావాలంటే చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టమనండి, కానీ మాతో మా రాష్ట్రాన్ని పాడు చేయకండి అని అడిగిన దాంతో నేను కూడా అంటున్నాను, వాళ్ళు అధికారంలో రావడం కోసం రాజకీయ ఎత్తుగడలు, ఎన్ని పార్టీలు పెట్టాలో పెట్టమనండి, ఎన్ని చేర్చాలో చేర్చమనండి, కులాల వారీగా విడగొట్టు కూడా గెలవమనండి, ఏం అభ్యంతరం లేదు. దానికి ఈ రాష్ట్రానికి మాత్రం అన్యాయం చెయ్యొద్దని బీజేపీ వాళ్ళని నేను కోరుతున్నాను. ఓకే ఫైనల్ గా మీరు చెప్పండి జీవీఎల్ గారు. తగ్గిందా చెప్పండి. సభా మరి గారు అన్ని పార్టీల పేరు చెప్పారు కానీ టీడీపీ పవర్ పేరు చెప్పడం మర్చిపోయారు. మరి ఆయన ముందే చెప్పాడండి, ఆయన తెలుగుదేశం కాదు. నేను ముందే చెప్పాను టీడీపీ కూడా మంచిది. ఓకే టీడీపీతో కాంగ్రెస్ జత కట్టడం, ఏ కాంగ్రెస్ అయితే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిందని అందరూ నమ్మారో అందరికీ తెలుసు, అడ్డగోలుగా జరిగిందని కాంగ్రెస్ టీడీపీ ఏ రకంగా చెప్తుందో ఆ టీడీపీ కాంగ్రెస్తో తెలంగాణలో కలవటం, రేపు ఆంధ్రాలో కలుస్తుందా అన్న ఉత్సుకత కూడా మీకేమున్నట్టుగా లేదు. అంతా మీరు బీజేపీ పైన ఎక్కువ
ఆశలు పెట్టుకున్నట్టున్నారు. ఏమో కలవచ్చేమో ఎవరు తెలుసు మీకు ఆత్రం ఉన్నట్టుగా. మీరు అబద్ధాలు చెప్తున్నారు, అది అది కాదా, మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఆ విభజన కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహంలో మీకు అంటే బాధ్యత ఉంది. ఆ రోజు పార్లమెంట్ లో నేనున్నాను, అద్వానీ గారిని కలిశాను, హోమ్ మినిస్టర్ గారిని, ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ గారిని కలిశాం, అందరినీ కలిశాం. ఆ రోజు మీరు ఏంటన్నారో మీకు తెలియదు, మాకు తెలుసు. ఆ రోజు ఈ పెంట మనకెందుకు, మనం కూడా ఒప్పుకుందామని తలుపులు మూస్తే ప్రతిపక్ష నాయకురాలుగా ఈ తలుపులు మూసి విభజన చేయడం తప్పని ప్రతిపక్ష నాయకురాలు మాట్లాడుకుంటా ఉంటారా? మీ బల్లలు కొడతారా? కాంగ్రెస్ పార్టీ ఎంత పాపం చేసిందో ఈ రాష్ట్ర విభజన మీరు అంతే పాపం చేశారు. మీ 180 మంది ఎలా సపోర్ట్ చేసి ఓట్లు వేశారు? స్పీకర్ ఏమన్నది? స్పీకర్ కరెంట్ ఆఫ్ అంటారాగస్వాములే. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం నీతులు చెప్తారు. ఇప్పుడు ఒకే మాట, ఈ రోజు మీరు ఎవరితోటైనా కలవచ్చు, మీరేమో ఏ పార్టీలతోనా కలవచ్చు, ఇక్కడ మాత్రం తెలుగుదేశం ఏమో ఇంకెవరితో కలవడం నీతులు చెప్తారా? మీరు టీడీపీ నీతి అందరికీ ఒకటే, రాజకీయాల నీతి ఒక్కటే ఉండాలి. బీజేపీ మీకు నచ్చేట్టు ఒకదే కలిసి అహ్మద్ పటేల్ గెలిపిస్తే చంద్రబాబు బాగుంటుంది. అహ్మద్ పటేల్ మీరు గెలిపించుకుంటారు. అహ్మద్ పటేల్ గెలవడం వలన గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రెండోది మీరు ఇంకొక మాట అన్నారు, నేను ఏ విషయాలు మాట్లాడకూడదు అనుకున్నాను, ఇప్పుడు మాట్లాడతాను. ఏ విషయాలు మాట్లాడకూడదు అనుకున్నాను, ఇప్పుడు మాట్లాడతాను. మీరు అన్నారు కదా 2000 కోట్లు ఇచ్చాం, 1000 కోట్లు ఇచ్చామని. 14లో రూపాయి విలువ ఎంత, ఇప్పుడు రూపాయి విలువ ఎంత? ఆ రోజు పెట్రోల్ 50 రూపాయలు ఉంటే ఇప్పుడు 100 రూపాయలు కడుతుంటే భారతదేశ ప్రభుత్వానికి ఇన్కమ్ పెరిగింది కాబట్టి ఈ ఈ షేర్లు వస్తున్నాయి తప్పించి మీరు ఇస్తే ఇవ్వండి. నెక్స్ట్ టైం బడ్జెట్ అక్కడ మీకే తెలుసు, మిగతా ఎవరికి తెలియనట్టు మీరేం ప్రతి ఒక్కరి మీద ఎదురుదాడి చేస్తున్నారు. సరే ఓకే, ఇప్పుడు సభ హరి గారికి ఏం పదవి ఇస్తారు, ఆయన ఏమవుతారు అనేది తర్వాత చూద్దాము. ఇప్పుడు మీరు మెయిన్ బేస్ ఇష్యూ ఏంటంటే మీలాగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉద్ధరిస్తానని పదవి తెచ్చుకునే పరిస్థితి అవసరం లేదు. మీకు ఇదే చెప్తున్నాను, వ్యక్తిగతంగా మాట్లాడితే మర్యాద ఉండదు. మీకు చెప్తున్నాను వ్యక్తిగతంగా అలాంటి మాటలు మాట్లాడితే నేను ఒప్పుకోను. అదే తీసుకోవాలనుకుంటే మీ వైజాగ్ హరిబాబు గారిని అడగండి. ఎంపీ గెలవగానే వచ్చి మీరు ఎంపీ గెలవగానే వచ్చి మీరు ఏ మాట్లాడారో వెంకయ్యనాయుడు నేను తీసుకోలేదు. తప్పు మాటలు మాట్లాడాలి మీ వెంకయ్యనాయుడు గారిని అడగండి. మీ వెంకయ్యనాయుడు